అంటే పెద్దోళ్ళు స్టూడెంట్స్ ఉండేదాన్ని అది నా జీవితంలో కూడా ఒక దాన్ని కట్టాం. దాని తర్వాత మాట్లాడచ్చు. అంటే నాకు చాలా సంతోషం ఏంటంటే మా స్టూడెంట్ ఒక మీటింగ్ లో అనుకోకుండా ప్రిసైడ్ చేస్తున్నాడు, కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అయితే యాదగిరి గారు కొంచెం ఆర్టిస్టిక్ గా కథ గురించి చెప్పాడు. అయితే మీరేమన్నారంటే ఈ కథ డాక్యుమెంట్ లేదంటే డాక్యుమెంట్ లో ఏదైతే చూస్తారంటే అక్కడ ఒకదానికి ఒక లింక్ ఉండదు. ఇది ఒక స్టోరీ, భార్యభర్తలు తర్వాత వాళ్ళని గురించి సినిమా అంత ఫోకస్ కావడం కాబట్టి స్టోరీ, కాబట్టి స్టోరీతోనే సినిమా ఉంటుంది. అయితే నేను ముఖ్యంగా ఫోకస్ దేని చేయాలనుకున్నా అంటే ఇది మైగ్రేంట్ లేబర్ అండి. అంటే ఊళ్ళల్లో సరిగా కంటిన్యూస్ పని దొరకపోవడం, దొరకకుండా అంటే డ్రాడ్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అసలే ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు, మైగ్రేషన్. మైగ్రేషన్ చేయడం వల్ల జరిగేది ముఖ్యం ఏంటంటే వాళ్ళకి ఇదివరకు ఉన్న పరిస్థితులు వర్క్ దొరకదు కానీ పరిస్థితులు బాగానే ఉంటాయి. కొన్ని గుర్తుంది గుర్తుంది జాగ్ ఉంటుంది, తర్వాత ఫ్యాక్టరీలో పెట్టుకోవడం ఉంటుంది, తర్వాత నీడ నీళ్ళు అని గత లేకుండా ఒకరు చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు వల్ల రావు, ఏదైనా మన మొగుడు కొన్ని తప్పుదో పడ్డదని అడగడానికి అవకాశం ఉంటాయి. తర్వాత ఈ మధ్యన ఏంటంటే కొంచెం కొంతకాలం కొంత డెవలప్ పరిస్థితులు డెవలప్ అయినాయి కాబట్టి ప్రభుత్వం రేషన్ కార్డు మీద రేషన్ ఇస్తుంటది. తర్వాత మన ఇంట్లో అంత దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటాయి. అయితే మన పెద్దవాళ్ళు పూర్తిగా కొంచెం నీళ్ళు పడిన తర్వాత 6 ఇయర్స్ పెన్షన్ వస్తుంది. అయితే మైగ్రేషన్ అన్నప్పుడు సామాన్యంగా ఏం జరుగుతుందంటే ఈ వర్క్ దొరికేది, వర్క్ దొరుకుతుంది కాబట్టి మనకి ఇల్లు లేకుండా పడలేదు, రక్షణ లేకుండా పడలేదు, పిల్లలకి స్కూల్ లేకుండా పడలేదు. ఇక్కడ ఇంకో చెప్పాలి, స్కూళ్లలో పిల్లలకి జామీన్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఎన్ని పరిస్థితి ఎన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందో ఊళ్ళలో వాళ్ళ పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఎన్నో ఉంటాయి. అయితే అన్నింటినీ చక్కెర వేయకుండా కొంచెం లేబర్ ఎక్కువ స్కూల్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అక్కడ పోతాడు. కానీ ఎన్ని కష్టాలు చూస్తున్నాను వాళ్ళకి వచ్చేది గ్రామంలో ఎక్కడ వస్తుంది. కానీ ఇల్లు లేదు, మన దూరం పోయి పాటలు దూరం పోయి పాటలకు అవకాశం ఉంటుంది ఊళ్ళలో, అది లేదు. ఎవరో అక్కడ సంబంధం లేవు. అయితే అయినా కూడా కొంచెం ఫుడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ కానీ ఊళ్ళలో వచ్చి ఎంత లాస్ అయితే అర్థం కాదు. తర్వాత వాళ్ళకున్న రేషన్ వేయకపోతుంది, ఏమైతుందో రేషన్ రేషన్ చాపైతేనే వాళ్ళకు వచ్చే రేషన్ వాళ్ళు ఇంకో పెడతారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అశ్రద్ధ. అంటే గవర్నమెంట్ ఈ ఆస్పెక్ట్ లో అశ్రద్ధ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్కు ఒక చట్టం ఉంది. కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం ఎవరైతే లేబర్కి వస్తారో వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వసతులు, తర్వాత పిల్లల సంగతి పిల్లలను చూసుకోవడం, దాని తర్వాత మన ఆరోగ్యం పట్టించుకోవడం కాంట్రాక్ట్ యొక్క కాంట్రాక్టర్ యొక్క బాధ్యత. అంటే ఇంకో తీసుకో ఏం చెప్పట్టా, నేను ఈ టైంలో చెప్తున్నాను ఆ పరిస్థితి వస్తుందంటే దీనివల్ల అంటే కాంట్రాక్టర్ ని ఉదాహరణకి పిల్లగానికి తగ్గది కాంట్రాక్ట్ లేబర్ తీసుకోవాలంటే పిల్లలందరినీ వీళ్ళందరిలోకి తీసి ఒక దానికి ఒక ఆయన పెట్టి చూసుకోవచ్చు. ఎంత తర్వాత జ్వరం వస్తుంది ఎవరో ఎవరికి ఆధార పడిందంటే ఎవరో వచ్చి అతను ఈమెను ఎక్స్పైర్ చేసుకున్నాడు. అదే కంటాక్ట్ లేబర్ అయితే ఆరోగ్యం కూడా భోజనం కూడా భోజనం సరిగ్గా దొరుకుతుందని కూడా అంటే మైగ్రేషన్ చేస్తే 300 రూపాయలు ఎక్కువ వస్తుంది కానీ ఇబ్బంది వస్తుంది. అయితే ఇబ్బంది కంట్రాక్టర్ ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడ్ చేసేటట్టు మన ప్రభుత్వం చూడడం లేదు. అలాగే అలా మనకి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే మన ఈ పొలిటికల్ పార్టీస్ కూడా సరిగ్గా. సో ఆ పరిస్థితి ఉన్న వాళ్ళు పూర్తిగా దయనీయమైన పరిస్థితి. కొందరు అక్కడెక్కడ కొత్త ఆశలు కొడుతారు, ఇక్కడ ల్యాండ్ వస్తారు మనకి ఎవరు డబ్బులు ఇవ్వడం, మా డబ్బులు తీసుకున్న వాడు మొహం చేయడం. అయితే
ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంటే నిజానికి ఇక్కడ మైగ్రేషన్ అయినా కూడా మైగ్రేట్ అవుతుంటే వలస పోతుంటే నిజానికి ప్రతి ఊళ్ళో ఒక కొత్త కొత్త ప్రొడక్ట్ ఏం చేయాలంటే అది గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళు కానీ ఎంతగా ఎవరు పోతున్నారు మైగ్రెంట్లు తర్వాత ఆ కంట్రాక్టర్ చూసుకుంటున్నారా లేదా కంట్రాక్ట్ చట్టంలో ఉన్న పద్ధతులను ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది మనం ఊళ్ళల్లో ఊళ్ళో పెడితే కొంత బాధ్యత పెట్టే దానికి కొంతవరకు అవకాశం వాళ్ళు ఒక 2 గంటల 3 గంటల రోజు కూలిపోయారు వాళ్ళ యొక్క రేషన్ పెట్టింది వాళ్ళకి చిన్న హాస్టల్ పెట్టింది వాళ్ళు అక్కడ పోయినందుకు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలకు అక్కడ ఉద్యోగస్తులు దొరుకుతున్నారు కదా అనేది మనం పట్టించుకోవడానికి అవకాశం ఇందులో ముఖ్యంగా ఒళ్ళు ఏ పార్టీ చేయాలని అంటున్నారో ఏ పార్టీ అయినా ఒకసారి చూసుకోవాల్సిందా అది మైగ్రేషన్ మన ఉదాహరణకు ఎంప్లాయీ కొత్త పోయినా 4x6 మళ్ళీ చిన్నప్పుడు ఎంత దేశంలోనే ఒక ఉద్యోగులు